Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 5 ఏళ్ళు వైసీపీ ఏం చేయలేదా? మరి ఎందుకు ఈ ప్రచారం? ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ పరిస్థితి అరిటాకులా మారిపోయిందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ ఏమీ చేయలేదని, అంతా విధ్వంసమే చేసిందని అధికార పార్టీ నాయకులు, ఇతర పక్షాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే దీనికి ధీటుగా ఎవరూ కౌంటర్ ఇవ్వకపోవడం, ఒకరిద్దరు మాత్రమే బయటకు రావడంతో ఇప్పుడు ఈ విషయంపై అధినేత జగన్ దృష్టి పెట్టారు. అవునా, వైసీపీ నిజంగానే ఏమీ చేయలేదా? మరి మనం చేసింది ఏంటి? అధికార పక్షం ప్రచారాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి వచ్చేలోపే మనం ఏం చేశామన్న విషయాన్ని ప్రజలకు మీరు ఎందుకు వివరించలేకపోతున్నారు అని గత 2 రోజులుగా జగన్ తన పార్టీ నాయకులకు తలంటుతున్నారు. ఇదే సమయంలో ఆయన కొన్ని స్టాటిస్టిక్స్ను కూడా నాయకులకు అందిస్తున్నారు. వీటిని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళండి అని దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇలా ఇప్పుడే వెళితే ఎలా అని కొందరు వ్యాఖ్యానించారు. యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే కొంత దూకుడుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇప్పుడు కాదు సార్, 1 నెల రోజులు ఆగి అప్పుడు ప్రజల్లోకి వెళితే బాగుంటుందని సూచించారు. ఆయన సూచనలకు మెజారిటీ నాయకులు కూడా తలూపారు. దీంతో ఇప్పటికిప్పుడు నాయకులు ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడే ప్రజల మధ్యకు వస్తే ఓడిపోయిన నేపథ్యంలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే కామెంట్లు వస్తాయన్నది బైరెడ్డి సూచన. మరి కొందరు నాయకులు జగన్కు చెప్పకపోయినా చేసింది చెప్పుకునేందుకు అప్పుడే ప్రయత్నించి ఉంటే బాగుండేదని, కానీ తమకు అవకాశం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అంతా వాలంటీర్లే చూసుకుంటారు అనే ధోరణితోనే చేసింది కూడా చెప్పుకోలేకపోయారని చెబుతున్నారు. నాడు నేడు ఆర్బీకేలు, సచివాలయాల ఏర్పాటు, 1.30 లక్షల మంది ఉద్యోగాలు, ఇంటింటికి రేషన్, పెన్షన్ వంటి కార్యక్రమాలను కూడా తాము ప్రచారం చేసుకోలేకపోయామని వారు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళొద్దన్నది వీరి వాదన కూడా. మరేం చేస్తారో చూడాలి.